భారీ సైన్యంతో వచ్చినటువంటి రాజులని వెంటాడి వేటాడి పదుల సార్లు ఓడగొట్టి పంపించినటువంటి మహారాణా ప్రతాప్. అతని చరిత్ర గురించి చెప్పామా? కానీ మహమ్మద్ గోరీ గురించి చెప్తాం. 17 సార్లు దాడి చేసి గెలిచాడని వాడిని చంపిన రాజుల గురించి మన చరిత్రలో చెప్పలేదు. 17 సార్లు వాడిని ఓడగొట్టి తరిమి కొట్టిన రాజుల గురించి మనం చెప్పలేదు. దాంతోనే దుర్మార్గుడు సన్మార్గుడు, సన్మార్గుడు దుర్మార్గుడు అవుతున్నాడు ఈ దేశంలో చరిత్ర కారణంగా. మహారాణా ప్రతాప్కి సంబంధించిన జయంతి సందర్భంగా తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది, విద్యార్థులకి సెలవు దినం ప్రకటించింది. సెలవు దినం ప్రకటిస్తే మంచి ఏంటంటారా? చాలా మంచి ఉంది. మనం గాంధీ జయంతి సెలవు ఎందుకు పెడుతున్నాం? ఆ రోజున గాంధీ గారి గురించి తెలుసుకుంటాం. ఆ స్కూళ్ళు పాఠాలు చెప్తాయి, పిల్లలకి పాఠ్యాంశాల్లో ఉండవు, విడిగా చెప్తాయి. అలాగే 15 ఆగస్టు స్వతంత్ర దినం గురించి చెప్తాం, రిపబ్లిక్ డే అదేంటో, ఎందుకు సెలవిస్తున్నామో చెప్తాం. అట్లాగే ఇలాంటి మహానుభావులకు సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా సెలవు ఇవ్వడం ద్వారా ఆ రోజున ఆ వ్యక్తి యొక్క గొప్పతనం చిన్నతనం నుండి తెలుసుకోవడానికి వీలవుతుంది. అదే పని ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది.